శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః మురుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. బంధువులను కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఒక పనిలో సన్నిహితుల సహాయంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. పెండింగ్ కేసుల నుండి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో ఊహించినటువంటి లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయం చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. వాహనాలు స్థలాలు కొనుగోలు యత్నాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకున్నటువంటి అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. జీవిత భాగస్వామి సలహాతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిత్యం అష్టగణపతికి పూజ చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. వైద్య పారిశ్రామిక రంగాల్లో వారికి అనుకూలంగా ఉంది. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు నూతన విద్యలపై ఆసక్తి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. శ్రమం ఇది ఫలితం వేరొకరిది అవుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ఏదో విధంగా డబ్బు అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. శక్తి గగనం ధరించడం అన్ని విధాలా మంచిది. ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గృహం వాహన కొనుగోలు విషయంలో పొరపాట్లు వద్దు. నూతన వస్తువు ధనలాభం సూచిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఒక చిరకాల కోరిక నెరవేరే సూచనలు ఉన్నాయి. పనుల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఊహించని విధంగా ధనలాభం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నత అవకాశాలు ఉన్నాయి. షేర్లు భూముల క్రయ విక్రయాల విషయంలో లాభాలు పొందుతారు. షేర్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వాహన విషయాల్లో నిర్లక్ష్యం తగదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒకనొక అవకాశం తిరిగి లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మికమైన ప్రయాణాలని గ్రహస్థితి సూచిస్తుంది. తదుపరి కన్యారాశి. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు తగదు. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి. మీరు నిత్యం పాశుపత కంకణం ధరించడం వల్ల అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇది ధరించడం వలన సమస్యలు కొంతవరకు తీరుస్తారు. ఆస్తి వివాదాలు ఎదురై చికాకు కలిగించిన అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహా తీసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని విషయాల్లో మౌనం పాత మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. వస్తు లాభం కలుగుతుంది. అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383 కి కాల్ చేయండి.
తదుపరి తులరాశి ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి అడుగువేయండి రుణాలు కొంతవరకు తీరుస్తారు చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు సోదరుల నుండి వచ్చినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సమస్యలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు రాజకీయ వైద్య రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంది నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు షేర్లు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రముఖ ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని కొన్ని విషయాలు గ్రహిస్తారు విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు స్వల్ప ధన లాభాలు సుగోచరిస్తున్నాయి తదుపరి వృశ్చిక రాశి పనిలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతతకు పొందుతారు జీవిత భాగస్వామ్య తర్వాత నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం విషయంలో మెరుగు అవసరం కోపతాపాలకు వివాదంగా ఉండటం చాలా మంచిది వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి సోదరులను కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వివాహ యత్నాలు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మీ మాట విలువ పెరుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి అనుకోని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు వాహన స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పారిశ్రామిక విద్యా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు దూర బంధువులను కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి జీవిత భాగస్వామ్య సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఎంత కష్టపడినా ఫలితం నిదానంగా పొందుతారు కొన్ని విషయాల్లో నిదానంగా ఉండటం మంచిది ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో బంధువుల సహాయం పొందుతారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు పాత మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు వృత్తి వ్యాపారంలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి అష్టమూలిక ధైర్యంతో నిత్యం దీపారాధన చేయడం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి ప్రముఖుల నుండి విలువైన సమాచారం ఊహించని విధంగా ధనలాభం గోచరిస్తున్నాయి తదుపరి కుంభరాశి ఆర్థిక పరిస్థితి అనుకున్న విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కలిపి కాలం గడుపుతారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సన్నిహితుల సహాయంతో నూతన వ్యాపారాలు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు శత్రులు సైతం మిత్రులుగా మారుతారు విద్యా పారిశ్రామిక సాంకేతిక రంగాల్లోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వాహనాలు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచన సాగిస్తారు బంధువులను కలిసి కష్ట సుఖాలు పాలు పంచుకుంటారు నూతన వస్తు వస్త్ర లాభం గోచరిస్తున్నాయి హాయ్ సరోజా రేపు మార్నింగ్ మా ఇంట్లో గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి ఓకేనా ఓ అదా సడన్ గా ఫిక్స్ అయింది అందుకే ఫోన్లో పిలుస్తున్నా ఈ పూజా స్టోర్ ఉంది కదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పూజా సామాగ్రి పురోహితులు ఇంటికే వస్తారు అవును www.epoojastore.com తదుపరి మీన రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు మిత్రుల నుండి విలువైనటువంటి సమాచారం అందుకుంటారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు కీలక నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఎదుర్కొంటూ రాగలదు భూముల షేర్లు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు విందులు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు వివాహయత్నాలు సాగిస్తారు నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు